నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాజకీయాల్లో నేర చరితలపై సుప్రీంకోర్టు ఆందోళన. అడ్డుకునేందుకు చట్టాల్లో మార్పులు తేవడమే మార్గమని చట్టసభలకు సూచన. ప్రతి అభ్యర్థి నేర చరిత్ర ఈసీకి చెప్పాలన్న సుప్రీం. ప్రజల్లో అవగాహన కోసం పత్రికా ప్రకటనలు ఇవ్వాలని పార్టీలకు మార్గనిర్దేశం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా తమ గత నేర చరిత్ర గురించి ఎన్నికల సంఘానికి నివేదించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోటీ చేసే అభ్యర్థి గతం గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని భారత ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఇదే సమయంలో అభియోగపత్రంలో పేర్లున్నంత మాత్రాన ఎవరినీ పోటీ చేయకుండా అడ్డుకోలేమని తెలిపింది. చట్టాల్లో మార్పులు వస్తేనే అది సాధ్యమవుతుందన్న కోర్టు ఆ పని చేయాల్సిన బాధ్యత చట్ట సభలపై ఉందని సూచించింది. అవినీతి, నేరమయ్య రాజకీయాలు దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరంగా మారాయన్న ధర్మాసనం ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. నేర చరిత్రలను రాజకీయాల నుంచి బహిష్కరించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు వెలువరించింది. ప్రతి అభ్యర్థి తమ గత చరిత్ర గురించి ఎన్నికల సంఘానికి నివేదించాలని, ఆ వివరాలను ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరముందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం కన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విచారణ సమయంలో దేశ ప్రజాస్వామ్య పరిరక్షణపై కీలక సూచనలు చేసిన ధర్మాసనం ప్రజలకు సమాచారం తెలియడం ప్రజాస్వామ్య పునాదుల్లో ఒకటి పేర్కొంది. రాజకీయ అవినీతి, రాజకీయాల్లో వస్తున్న నేర చరితలు దేశ ప్రజాస్వామ్య పునాదులకే ప్రమాదకారులుగా మారుతున్నారని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. నేర చరితలు రాజకీయాల్లో ఉండడం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి తగదన్న ధర్మాసనం అభియోగ పత్రాల్లో పేర్లున్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడం చట్టాల ద్వారానే సాధ్యమని పేర్కొంది. నేర చరితలు రాజకీయాల్లోకి రాకుండా చూడాల్సిన బాధ్యత పార్లమెంట్పై ఉందన్న సుప్రీం ఆ మేరకు చట్టాలకు కోరలు తొడగాలని సూచించింది. చట్టసభలు రాజకీయాలు నేరమ కాకుండా చూడాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని పేర్కొన్న ధర్మాసనం దేశ రాజకీయాలను ప్రక్షాళించే లక్ష్యంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన నేర చరితను ప్రజలకు తెలియచెప్పేందుకు 3 కీలక సూచనలు చేసింది. అభ్యర్థులు కూడా తమకు సంబంధించి నేర చరితను ఎన్నికల సంఘం తాము ఏ పార్టీ తరపున పోటీ చేస్తే ఆ పార్టీకి సమర్పించాలని స్పష్టం చేసింది. सुप्रीम कोर्ट ने जो बहुत महत्वपूर्ण 3 डायरेक्शन दिया है इलेक्शन कमीशन को, उसमें ये कहा गया है कि सभी चुनाव लड़ने के लिए कैंडिडेट हैं वो अपना डिटेल इलेक्शन कमीशन को देंगे, इलेक्शन कमीशन अपने वेबसाइट पे डालेगा. इसके अलावा जो चुनाव लड़ना चाहते हैं वो अपना डिटेल अपराध का ब्यौरा अपनी पॉलिटिकल पार्टी को देंगे, पॉलिटिकल पार्टी उसको अपने वेबसाइट पे डालेगी. इसके अलावा पॉलिटिकल पार्टी अपराध का विस्तृत ब्यौरा इलेक्ट्रॉनिक मीडिया, प्रिंट मीडिया और लोकल मीडिया में चुनाव की तारीख से पहले पहले कम से कम 3 बार पब्लिश करेंगे, जिससे आम जनता, गरीब जनता, पूरे देश के लोगों को पता चले कि पॉलिटिकल पार्टियों ने कैसे लोगों को टिकट दिया है. मुझे लगता है राजनीति के स्वच्छ करने में ये बहुत महत्वपूर्ण सुप्रीम कोर्ट का फैसला है. రాజకీయాల్లోకి నేర చరితలు ప్రవేశించకుండా చేసే చట్టం కోసం దేశం యావత్తూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టసభ సభ్యులుగా ఎన్నికైన న్యాయవాదులు కోర్టులో ప్రాక్టీసు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు న్యాయస్థానాల్లో ప్రాక్టీసు చేయకుండా చూడాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అలాంటి వారిని నిషేధించడం లేదని పేర్కొంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నికైన ప్రజాప్రతినిధులే కాని వారు పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉద్యోగులు న్యాయవాదులుగా ప్రాక్టీసు చేసేందుకు అవకాశం లేనప్పుడు చట్టసభ సభ్యులు వివిధ కోర్టుల్లో వాదనలు వినిపించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్దమంటూ పిటిషనర్ వేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. విశ్వవేదికపై తెలుగువాణి ప్రతిధ్వనించింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ది ప్రభావం సదస్సులో ప్రకృతి వ్యవసాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు. పైసా పెట్టుబడి లేని ప్రకృతి సేద్యంతో రైతుకు మంచి ఆదాయం, ప్రజలకు రసాయనాలు లేని సహజమైన పౌష్టికాహారం లభిస్తుందన్న చంద్రబాబు నేల సారం కూడా పెరుగుతుందన్నారు. 5 ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ప్రకృతి వ్యవసాయ రాష్ట్రంగా మార్చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి ఆహ్వానం మేరకు న్యూయార్క్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఐరాస ప్రధాన కార్యాలయంలో ప్రపంచ ఆర్థిక వేదిక బ్లూంబెర్గ్ నిర్వహించిన సుస్థిర అభివృద్ది ప్రభావం సదస్సులో ప్రసంగించారు. తొలుత తెలుగులోనే ప్రసంగం మొదలుపెట్టిన చంద్రబాబు మాతృభాషపై అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగు వారందరి తరపున, భారతీయుల తరపున
ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ నేడు ప్రకృతి వ్యవసాయానికి కేంద్రంగా మారింది. ఇది ప్రపంచానికి ఒక ఆదర్శం. ఐటీ రంగంలో ఏపీ సాధించిన ప్రగతిని సభికులకు వివరించిన చంద్రబాబు, భారత్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోన్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. ప్రకృతి వ్యవసాయం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ఐటీ ఉద్యోగులు సైతం ముందుకొచ్చి ప్రకృతి వ్యవసాయం చేస్తూ భారీగా ఆర్జిస్తున్నారని వెల్లడించారు. I promoted technology in a big way for the last 2 decades. Now I am promoting technology and nature together. It will do wonders. Zero budget natural farming. This is farmers' welfare, reduced cost and risks, increased yields, regular income, freedom from hunger, more food, safe food and nutritious food. For this, what we are giving principles here, microbial seed coating through cow urine and dung based formulations. Even compared to organic culture, this concept of natural farming, it is very cost effective. 5 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్లో 60 లక్షల మంది రైతులు 80 లక్షల హెక్టార్లలో వ్యవసాయం చేస్తున్నారన్న చంద్రబాబు, 5 ఏళ్లలో మొత్తం ప్రకృతి వ్యవసాయం చేసేలా లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. ఫస్ట్ టైం ఈజ్ నాట్ బిలీవింగ్, ఈ స్టార్టింగ్ 1/3 or 1/4 ఆఫ్ హిస్ ల్యాండ్, సెకండ్ ఇయర్ ఈస్ కన్విన్స్డ్, దెన్ యూ విల్ గో 50%, 60%, 3 ఇయర్స్ ఆల్ హిస్ ల్యాండ్ ఈస్ కన్వర్టింగ్. Now people are saying, my health has been improved, my soil health is excellent. That is the concept now it is picking up. First year we are having 15% target, second year 50% target, third year 80% target. Within 5 years time, 100% we are going to implement it. That means total state will be ZBNF farming. That is where we are working. I am confident we will achieve the results. Mahila Swayam Sahayaka Sangha.